గానా మూవీ సూపర్ మూవీ ఎక్సలెంట్ అసలు ఎక్కడ మీ గోల్ కొట్టారు ఏమీ సార్ సూపర్ మూవీ అసలు కార్తీ యాక్టింగ్ ఎలా ఉందన్నా అసలు మీరు చూడండి సినిమా మీకే అర్థమవుతది జీవించేసిన క్యారెక్టర్ రేష్మ మైక్ దించానా ఫుల్ హీరోయిన్ ది కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అనే ఆర్టీవీ మైక్ దించానా బ్యాక్ గ్రౌండ్ లో మైక్ ఇదా మెసేజ్ చాలా బాగుంది రేష్మ యాక్టింగ్ ఎలా ఉందన్నా సూపర్ అన్న డైరెక్షన్ మూవీ మీరే మళ్ళీ మీరే రివ్యూ రాసుకుంటారు సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ ఉంటాయి ఓన్లీ ఒక సాంగ్ ఉంటదా బిజీమే నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆర్ ఓన్లీ బ్యాక్ గ్రౌండ్ అసలు కాన్సెప్ట్ ఏంటండి రైతులు రౌడీలు రౌతిర్లుగా మారడం అంటే వీళ్ళు ఒక రౌడీ బ్యాచ్ కామెడీ ఎలా ఉంది కామెడీ అంటే నీకు ఏమ ఉండదండి కామెడీ మొత్తం కామెడీ కూడా లేదు ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటది కానీ అదేదో పెట్టాలని పెట్టాల్సిన కామెడీ కాదు ఆటోమేటిక్ గా మీకు స్క్రీన్ ప్లే లో వచ్చేస్తుంది అంటే ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా రెండో హాఫ్ బాగుందండి అసలు మీకు ఎక్కడ బోర్ కొట్టదు సెంటిమెంట్ యాక్షన్ కామెడీ అంతా బాగుంది ఓవరాల్ మూవీ ఎలా ఉందన్న ఎక్సలెంట్ అండి ఓవరాల్ మూవీ అన్న ఈ సినిమా రైతుల కోసమే లేదా కాన్సెప్ట్ కూడా ఉంది లవ్ రైతులు కుటుంబము మారడం పర్ఫెక్ట్ ప్యాకేజ్ సూపర్ ప్యాకేజ్ సుల్తాన్ మూవీ చూసా ఎలా ఉందన్న మూవీ ఆ బాగుంది కార్తీ యాక్టింగ్ ఎలా ఉందన్న ఆ సూపర్ ఉంది అంత బాగుంది రేష్మిక యాక్టింగ్ రేష్మిక యాక్టింగ్ కూడా బానే ఉంది అన్న ఈ సినిమా గురించి కొద్దిగా డిఫిట్ ఉంది ఎలా బాగుంది సినిమా సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్న ఆ సాంగ్స్ కూడా మంచి మ్యూజిక్ బానే ఉంది బీజీఎం ఎలా ఉంది బీజీఎం మాల విలనిజం చూపించేటప్పుడు బాగా చూపించాడు క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్ ఒక సెంటిమెంట్ రూపం తీసుకున్నాను అన్న కేజ్ ఆఫ్ విలన్ నచ్చిన సీన్ ఇంటర్వెల్ సీన్ బాగా నచ్చింది మాకు మూవీ దేని గురించి అనేది సుల్తాన్ మామూలుగా వ్యవసాయం గురించి ఉండేది లాస్ట్కి కానీ విలన్స్ని ఎట్లా చేంజ్ చేయొచ్చు అనేది చూపించింది కేజీఎఫ్ విలన్ యాక్టింగ్ ఎలా ఉందన్న కేజీఎఫ్ విలన్ అతను బాగానే చేసిండు అతను లుక్ కానీ అన్ని కానీ బాగానే చూపించాడు విలనిజం పరంగా సాంగ్స్ బీజిఎం బాగానే లోకేష్ మూవీ అని చెప్పొచ్చు గుడ్ ఫిలిం అంత గ్రేట్ ఏం లేదు ఫస్ట్ హాఫ్ బాగుంది కామెడీ సాంగ్స్ ఫైట్స్ బాగుంది ఫస్ట్ హాఫ్ కార్తీ యాక్టింగ్ ఎలా ఉందన్న కార్తీ యాక్టింగ్ బాగుంది అంటే అతను ఇంతకుముందు చేసిన మూవీస్లోనే చేశాడు అంత కొత్తగా ఏమి అనిపించలేదు 100 Brothers కాన్సెప్ట్ అని ఒక్కటి కొత్త తీసుకున్నాడు కానీ మిగిలిన జనరల్ మాస్ మూవీలానే చేసేసాడు రేష్మి యాక్టింగ్ ఎలా ఉందన్న రేష్మి యాక్టింగ్ ఎలా ఉందన్న ఉండిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఎవరు అంతేమనిపించలేదు యాక్షన్స్ ఫైట్ సీక్వెన్సెస్ కామెడీ ఫస్ట్ హాఫ్లో ఉంది సెకండ్ హాఫ్లో అంతేం లేదు కామెడీ ఇంకా ఫస్ట్ హాఫ్ ఒకటి చాలా బాగుంది సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది బీజిఎం బాగుంది బీజిఎం బాగుంది సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ చాలా బాగున్నాయి విజువల్ కూడా చాలా బాగుంది రష్మిక పర్లేదు బాగా అంత గ్రేట్ ఏం చేయలేదు కార్తీక్ బాగా క్లైమాక్స్ క్లైమాక్స్ ఇంకా జనరల్ మాస్ మూవీ ఫైట్తో ఎండ్ చేశాడు ఇంకా ప్రెడిక్టబుల్ చేశారు ఫైట్స్ ఒక్కటి బాగున్నాయి ఫైట్ ఒకవేళ నచ్చిన సీనా ఫస్ట్ హాఫ్ మొత్తం నచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా అనిపించింది తర్వాత బోర్ కొట్టేసింది ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.